Hi friends, it's me Venala. Welcome to my channel. This video lo pillalaku ento upayogapade rough pad gurinchi chuddam. This Portronics Ruffpad rewritable LCD pad ni nenu maa pillala kosam Amazon lo order chesanandi. This rough pad naku offer lo 400 rupees ki vachindi. Pillalaki idi gift item ga ivadaniki chala baaguntundandi and vallaki chala baaga use avutundi. This rough pad ela work chestundo ee video lo chuddamu. చూడండి ఈ రఫ్ ప్యాడ్ చూడడానికి చాలా బాగుందండి చాలా స్లిమ్ గా లైట్ వెయిట్ గా ఉంది దీని పిల్లలు బాగా క్యారీ చేయగలరు చూడండి ఇక్కడ ఈ రఫ్ ప్యాడ్ కి బ్యాటరీ కూడా ఇచ్చారండి దీని సైడ్ కి ఉంటుందండి బ్యాటరీ అనేది ఈ బ్యాటరీ మనకి అరౌండ్ 2 ఇయర్స్ లైఫ్ టైం ఉంటుందండి చూడండి ఇలా బ్యాటరీ వచ్చింది చూడండి ఇక్కడ మనకి పెన్ కూడా ఇచ్చారు పిల్లలు ఈ పెన్ తో రాయసేలా చూడండి పిల్లలకి రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ మనం కూడా ఏమైనా నోట్స్ రాసుకోవడానికి యూస్ అవుతుందండి చూడండి ఇక్కడ డిలీట్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది ఎరేజ్ అవుతుందండి చాలా బాగుంది ఈజీగా రాసుకోవచ్చండి జస్ట్ ఇలా రాసేసి మనం డిలీట్ బటన్ నొక్కితే సరిపోతుంది చూడండి దీని వెనకాల మనకి 4 మాగ్నెట్స్ ఇచ్చారు ఏదైనా ఐరన్ దానికి పెట్టుకోవడానికి యూస్ అవుతుందండి ఫ్రిజ్ కైనా బీరువకైనా పెట్టుకోవచ్చండి అక్కడ పెట్టుకొని పిల్లలు రాసుకోవచ్చు కూడా చూడండి ఇక్కడ మా బాబుని చూపిస్తున్నాను వాడైతే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాడు హ్యాపీగా ఉన్నాడు వాడికి బాగా నచ్చింది ఇదైతే చూడండి ఇక్కడ వాడు ఓపెన్ చేస్తున్న వాడు ఎక్స్‌ప్రెషన్స్ బాగా పెట్టాడు అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ రఫ్ ప్యాడ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే నేను Amazon లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి అది చూసి మీరు తీసుకోవచ్చు ఈ రఫ్ ప్యాడ్ పిల్లల ఐస్ కి స్ట్రెయిన్ అవ్వకుండా బాగుంటుందండి ఇది నాన్ రేడియేటివ్ వాళ్ళ ఐస్ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి బాగా యూస్ అవుతుందండి పిల్లలకి తప్పకుండా ఇది మీరు తీసుకోండి ఈ చిల్డ్రన్స్ డే కి మీరు కూడా మీ పిల్లలకి ఇది గిఫ్ట్ గా ఇవ్వండి లేకపోతే మీరు బర్త్డేస్ కైనా ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కి కూడా ఇది గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది పిల్లలకి యూస్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి Thank you for watching.